ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము. సహోదరి సహోదరులారా, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు అని. ప్రియులారా, యేసయ్య బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి త్రనెను. శాస్త్రులను ప్రధాన యాజకులను ఆ మాట విని జనసమూహమంతయు ఆయన బోధకు బహుగా ఆశ్చర్యపడుట చూచి ఆయనకు భయపడి ఆయన నేలాగు సంహరించుదుమా అని సమయము చూచుచుండిరి. ఏసయ్య శాస్త్రులతో పరిసయ్యులతో ఈ విధంగా అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు. మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకన్ని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు అని. సహోదరి సహోదరులారా, ఆ కాలమున శిష్యులు ఏసయ్య నొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నుంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఈలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ అని. సహోదరి సహోదరులారా, ఏసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా కొరకు నీవు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీవైపే చూస్తూ నిన్నే వెంబడించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ సమృద్ధి ఆశీర్వాదములను మేము పొందుకొనుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.